Hi friends, welcome back to our channel. Iroju manam mana channel logo ni free ga ela create chesukovalo telusukobothunnam friends. Idi chaala simple friends, adi ela nu nenu meeku ee video lo cheptanu. Nenu description lo links isthan friends, vaadi dwara meeru free ga ee logo ni create chesukovachchu. Ee website name vache sariki place it friends. Ikkada ee website open chesi chuste vidhanga untundi. సింపుల్ గా చూసుకుంటే మన ఛానల్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ క్లిక్ చేస్తే, అంటే సపోజ్ మన ఛానల్ అనేది మేకప్ డిజైన్ కి సంబంధించిందా, ఆర్ ఎల్స్ మన ఛానల్ అనేది గేమింగ్ కి సంబంధించిందా, ఆర్ ఎల్స్ మన ఛానల్ టెక్నాలజీకి సంబంధించిందా, దానికి సంబంధించిన కీవర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్ గా సెర్చ్ అనేది చేస్తే మనం మన ఛానల్ కి సంబంధించిన కొన్ని లోగోస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే గేమింగ్ ఛానల్ కోసం లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ వచ్చేసరికి పబ్జీ లోగో అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టైప్ చేసి సెర్చ్ చేయగానే చూద్దాం, ఇక్కడ మీకు చాలా చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. వీటిలో మీకు ఇష్టమైనది మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఆల్స్ నేనైతే దీన్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, నేను వచ్చేసరికి దీన్ని చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్స్ అనేవి మార్చుకోవచ్చు, మన ఛానల్ నేమ్ అనేది పెంచుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా మీకోసం మ్యారథాన్ రన్నర్ అని పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మ్యారథాన్ రన్నర్, ఇక్కడ మ్యారథాన్ రన్నర్ అని మారిపోయింది చూసారా. సో దెన్ వీటికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలానే కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ కలర్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అంతా నాకు రైట్ సైడ్లో కనపడుతున్నాయి చూసారా, ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి నేను ఇది అనేది పెడుతున్నాను. చూడండి, ఇక్కడ చూస్తే చూడండి ఫ్రెండ్స్, నాకైతే బ్యాక్గ్రౌండ్ మారిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇక్కడ చూసారా మెయిన్ కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నావీ బ్లూ ఫ్రెండ్స్. దీన్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదా మీరు అలానే ఉంచాలనుకుంటే అలానే ఉంచవచ్చు. నేనైతే డార్క్ బ్లూ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు వచ్చేసరికి మెయిన్ కలర్ మారిపోయింది. ఇక్కడ ఎసెంట్ అనే పింక్ కలర్లో ఉంది కదా, దీన్ని వచ్చేసరికి నేను గోల్డ్ కలర్లోకి చేంజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, నాది ఓవరాల్ ఇంకా లోగో అనేది చేంజ్ అయిపోయింది. మెయిన్ కలరు బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేశాను. ఇక్కడ మ్యారథాన్ అనే కలర్ కూడా చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనం నేమ్ మార్చాం కదా, అక్కడ మనం కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అక్కడ కలర్ చేంజ్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఫైనల్ లోగో అన్నమాట. ఈ ఫైనల్ లోగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా మనం సింపుల్గా ఈ లోగోని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని క్రాప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్రాప్ చేశాక నాకు ఈ విధంగా లోగో అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి లోనా పిక్. సింపుల్గా ఇక్కడ ఎడిట్ యువర్ ఫోటో అప్లోడ్ అని ఉంది, అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఇంత క్రాప్ చేసుకున్న పిక్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్లోడ్ అనేది అయిపోయాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన మన లోగోని సింపుల్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి బాటంలో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని లాస్ట్లో ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి మళ్ళీ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి, డబుల్ క్లిక్ ఇవ్వగానే మన ఛానల్ బ్యాక్గ్రౌండ్ అనేది అంత క్లియర్ అయిపోయి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఫామ్ అయింది చూసారా. సో దెన్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన లోగోకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా ఫైల్ మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ మనల్ని ఫైల్ అనేది దేనిలో కావాలని అడుగుతుంది ఫ్రెండ్స్.
జిఫ్ ఫైల్లో కావాలా అరేస్ పిఎన్జీ ఫార్మాట్లోనా జేపీజీ మీకు ఇష్టమైన ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఛానల్ లోగోని ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.